అందరికీ నమస్కారం. నేను మీ బీసిరెడ్డి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ ఏంటంటే లోకేష్ గారి పాదయాత్ర. లోకేష్ గారి పాదయాత్రకి అనుమతి వస్తుందా లేదా, లేకపోతే అనుమతి లభించిన తర్వాత పాదయాత్ర సజావుగా జరుగుతుందా, లేకపోతే వైసీపీ శ్రేణులు అడ్డుదగులుతారా? వాస్తవంగా అయితే వైసీపీ శ్రేణులు అడ్డు తగిలినా, వైసీపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించినా కానీ ఇంతకంటే తెలివి తక్కువ పని మరొకటి లేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, అదేవిధంగా 2014లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు. ఆయా సందర్భాల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రత కల్పించారు. అదేవిధంగా ఎక్కడ కూడా టీడీపీ శ్రేణులు కానీ పాదయాత్రని ఎక్కడ కూడా ఆటంకం కల్పించలేరు, ఎక్కడ కూడా నిరసన కూడా తెలపలేదు. కాబట్టి ఏంటంటే ఈ నేపథ్యంలో లోకేష్ పాదయాత్రకి అనుమతి అంటే ఏ రూపంలో ఇస్తారు? ఇప్పుడు డీజేపీ దగ్గర నుంచి వచ్చినటువంటి అంటే వరల రామయ్య గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు ఏంటంటే ఎంతమంది పాల్గొంటారు, ఏ రూట్లో పాల్గొంటారు, ఏ జిల్లాలు, ఏ ప్రాంతాలు, ఏ రోజు ఎక్కడ ఉంటారు, ఇవన్నీ సహజంగా ఏంటంటే అడ్డుపుల్ల వేసే వ్యవహారం అంటారు దీన్ని. వాస్తవంగా ఏంటంటే పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో నిలబడవచ్చు, ఫలాంటి టయానికి పర్టికులర్ టయానికి ఫలాంటి ప్లేస్కి వెళ్తారు అనేది మనం చెప్పలేం. ఫలాంటి తేదీకి అనేది ఒకరోజు అటు ఇటు కూడా జరగవచ్చు. కొన్ని సందర్భాల్లో మధ్యలో ఏదైనా ప్రకృతి విపత్తులు జరగవచ్చు, ఇలాంటి సందర్భంలో కొంత ఆలస్యం కావచ్చు, అదేవిధంగా ఆరోగ్య సమస్య రావచ్చు, కొంత ఒక రెండు మూడు రోజులు బ్రేక్ తీసుకోవచ్చు. మరి ఈ సందర్భంలో ఖచ్చితంగా ఫలాని డేట్ను మేము పాదయాత్రను ఫలాని గ్రామంలో జరుపుతాము ఇవి చెప్పడం అనేది, ఇంతమంది మాత్రం హాజరవుతారంటూ ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం అన్నమాట. ఈయన ఇట్లాగా అడ్డంకులు సృష్టించడం, అదేవిధంగా పాదయాత్ర జరిగేటప్పుడు వైసీపీ శ్రేణులు ఏదన్నా అడ్డుకుంటే మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా వైసీపీకి అంటే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు అయితే తీసుకొస్తుందని అయితే నా అభిప్రాయం. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మాత్రం కోరుకుంటాను. ధన్యవాదాలు.